తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీల వ్యవహారంలో గ్రూప్ 1 పేపర్ ను ఇమ్మీడియట్ గా రద్దు చేయాలని లేకపోతే నిరాహార దీక్షకు కూర్చుంటానని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఏదైతే ఆ బిఎస్పి ఆఫీస్ ఉందో లక్డిగాపుల్లో మరి ఇక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. పోలీసులు మరి పెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో ఈ యొక్క బిఎస్పి పార్టీ ఆఫీస్ కు చేరుకోవడం జరిగింది. మరి బిఎస్పి కార్యకర్తలను ఎక్కడికెక్కడ ఎక్కడ దొరికితే ఎక్కడ దొరికిన వారిని దొరికినట్టు అక్కడ అరెస్ట్ చేసి పెట్టేస్తున్నారు. బిఎస్పి రాష్ట్ర కార్యాలయానికి పోలీసులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే ఆర్ఎస్పి చేస్తున్నటువంటి 48 గంటల దీక్ష 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని పారదర్శకంగా రిక్రూట్మెంట్ ఉండాలని చేపట్టిన దీక్షను పోలీసులు భారీ సంఖ్యలో ఈ బిఎస్పి ఆఫీసులోకి చొరబడి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మరి ఎత్తుకెళ్లి అరెస్ట్ చేసి మరి దీక్షను భంగం చేయడం జరిగింది. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూద్దాం. టీఎస్పీఎస్సీలో జరుగుతున్నటువంటి అక్రమాలను అరికట్టి సుమారు 30 లక్షల నిరుద్యోగులకు బంగారు భవిష్యత్తునివ్వాలని ఆర్ఎస్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పి రాష్ట్ర కార్యాలయంలో చేస్తున్నటువంటి దీక్షను భగ్నం చేశారు పోలీసులు. ఆయన అరెస్ట్ చేసి ఇంటికి తరలించారు, హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఇంట్లోనే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీక్షను కొనసాగిస్తున్నారు. నిరుద్యోగులకు చలకాటమా?